वेलकम बैक टू सिटी न्यूज़। हेमाद्री म्यूजिक अकाडमी आध्वर्यंलो निर्वहिंचिन कर्नाटक संगीत सम्मेलनं श्रोतलनु रंजिंपचेसिंदी। गान विदुषि गद्दे वेंकट रामकुमारी अष्टम स्मारक संगीतोत्सवं संदर्भंगा स्थानिक रामलिंगेश्वरपेटलोनी श्री रामलिंगेश्वर स्वामीवारी देवस्थान प्रांगणं नंदु जरिगिन संगीत कचेरी आद्यंतं श्रोतलनु रंजिंपचेसिंदी। कुमारी स्निग्ध मोहन गात्रंतो कचेरी प्रारंभमैंदी। अनंतरं द्रोणेंद्र फणिकुमार वेणुनादंतो आहुतलंदर्नी अलरिंचारु। మొదటిగా మోహన వర్ణంతో ప్రారంభించి హంసధ్వని రాగంలో వాతాపి గణపతి జయంత శ్రీ రాగంలో మరుగీలర వంటి వాగ్గేయకారుల కీర్తనలతో సభను రంజింపచేశారు। వీరికి వయోలిన్పై హేమాద్రి చంద్రకాంత్, మృదంగంపై బి సురేష్ బాబు, ఘటంపై ఎం హరిబాబు సహకరించారు। ఈ సంగీతోత్సవం రామకుమారి శిష్య ప్రశిష్యులచే నిర్వహించగా అకాడమీ అధ్యక్షులు ఎం కోదండరామ శాస్త్రి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు। రెండు వేల పదహారులో ప్రారంభింపబడింది। ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ శాస్త్రీయ సంగీతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రథమమైనటువంటి ఉద్దేశంతో ఈ అకాడమీ స్థాపించబడింది। ఈ కరోనా సమయంలో రెండు మూడు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరపలేకపోయినాం, దానికి చాలా బాధపడ్డాం। అయినప్పటికీ కూడా లైవ్లో ఈ జూమ్ కార్యక్రమాల్ని నిర్వర్తించడం అనేది జరిగింది। మళ్ళీ ఈ సంవత్సరం మా రామకుమారి గారి స్మారక స్మారక ఉత్సవ సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభం చేసి ప్రతి సంవత్సరం కూడా మామూలుగానే ఈ సంవత్సరానికి 3-4 కార్యక్రమాలు జరిపేటట్టుగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం। ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ద్రోణేంద్ర ఫణికుమార్ గారు వేణువు మీద శ్రోతలందరినీ అలరిస్తున్నారండి। ప్రతి 3 నెలలకి ఏదో ఒక వైవిధ్యమైన వాటితో మేము ముందుకొస్తూ ఉంటాము। అంటే గాత్రం ఒకటే కాకుండా వైలను, ఫ్లూటు ఇట్లా రకరకాల వాయిద్యాలన్నీ కూడా శాస్త్రీయ పరంగా ఉండేవన్నీ కూడా తీసుకురావాలని కోరుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి। యువ కళాకారులకు ప్రధానంగా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఏర్పాటు చేయబడింది। 2023-24 సంవత్సరానికి గాను కౌలు రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీ చేపట్టినట్లు తెనాలి మండల తహసీల్దార్ రవిబాబు తెలిపారు। పొలం యజమానితో ఒప్పందం చేసుకున్న కౌలు రైతు సంబంధిత సచివాలయంలో కౌలు రైతు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు। తెనాలి మండలానికి సంబంధించి సుమారు 6000 మంది కౌలు రైతులను గుర్తించినట్లు చెప్పారు। 11 నెలల కాల వ్యవధితో పొందే ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ద్వారా పంటల క్రయ విక్రయాలు మరియు ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు పొందవచ్చు కనుక తప్పనిసరిగా కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందాలని తహసీల్దార్ రవిబాబు సూచించారు। ఇటీవల మన 2023-24 సంవత్సరానికి కౌలుదారులు కౌలు కార్డులు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చే కార్యక్రమం మనకు గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా జరుగుతుంది। దీని అందరూ కూడా మనకు వర్షాలు సీజన్ అనేది రేపు నెక్స్ట్ మంత్లో ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ స్టార్ట్ అవుతుంది। ఈలోపు రైతులు కౌలుదారుల మధ్య ఒప్పందాలు అనేది సహజంగా మే మాసం చివరిలో అదే జూన్లో అనేది గత ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది। కాబట్టి ఎవరైతే రైతు కౌలుదారుడు ఒప్పందం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సంబంధిత రెవెన్యూ అధికారి దగ్గర సచివాలయంలో ఈ కౌలు కార్డులకు అప్లై చేసుకోవాలి। ఒకవేళ వీళ్ళు గతంలో తీసుకున్నప్పుడు లేటుగా కానీ తీసుకుని ఉంటే అది ఆ సంవత్సరం అంటే నవంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్లో కానీ కార్డు తీసుకుంటే మరి ఈ సంవత్సరం కూడా నవంబర్ దాకా వెయిట్ చేయాలి, అలాంటివి కొన్ని ఉన్నాయి। కాబట్టి ప్రతి మన తెనాల్లో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా
కౌలు కు చేసుకుంటున్నన్న ఉండవాళ్ళు వాళ్ళ 100% కౌలు కార్డు తీసుకోవాల్సినగా కోరుకుంటున్నాను. ఒక రైతుకి ఏదైతే పండించిన పంట అమ్ముకోవడం గాని ఫెర్టిలైజర్ సబ్సిడీ పొందడం గాని ఏదైనా వర్షాభావం వల్ల లేదంటే ఎండ వల్ల ఏదైనా నష్టపోతే ఆ నష్టానికి కౌలు మనం క్లెయిమ్ చేసుకోవడం గాని అంటే ఇన్పుట్ సబ్సిడీ గాని ఇలాంటి అంటి కూడా అవకాశం. పట్టణ మారిస్పేటలోని ఎన్సీఆర్ పాఠశాలలో జరుగుతున్న వేసవి యోగా శిక్షణ శిబిరం ముగిసింది. విద్యార్థుల్లో మానసిక ఎదుగుదలకు ఉపయోగపడటమే కాక వారి యొక్క విద్యా ప్రమాణాలు మెరుగుపడే విధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు యోగా టీచర్ దుర్గా తెలిపారు. ఈ శిక్షణ శిబిరాన్ని పెద్ద సంఖ్యలో విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నట్లు ఆమె చెప్పారు. సమ్మర్ క్యాంప్లో మే 1 నుంచి జూన్ 3వ తారీఖు దాకా సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానిలో చిన్నపిల్లలే కాదు, స్కూల్ పిల్లలే కాదు, బయట వాళ్ళు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఎంతోమందికి ఆరోగ్యాన్ని అందిస్తూ ఉన్నాము. చాలామంది యోగాని మరుగుపరుస్తూ ఉన్నారు, కానీ మేము దాని గురించి తెలియజేయడానికే ముందుకు వచ్చాము. గత 1 ఇయర్ నుంచి మేము టీచ్ చేస్తూ ఉన్నాము స్కూల్స్లో. ప్రతి ఒక్క పిల్లల గురించి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది మేము అవగాహన చేస్తున్నాము. వాళ్ళకి చదువులో చాలా మెరిట్ రావడానికి కానీ, బాడీలో చాలా అనారోగ్య సమస్యలకు కానీ తీరడానికి కానీ యోగా చాలా ఉపయోగపడుతూ ఉంది. ఎన్సీఆర్ స్కూల్ నుండి యోగా మా టీచర్ బాగా చేపిస్తుంది. మా టీచర్ పేరు నాగదుర్గ. మా టీచర్ యోగా చేపించడం వల్ల మాకు బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంది. మే 1 నుండి చేస్తున్నాం సమ్మర్ క్యాంప్. 1 ఇయర్గా హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్షాలు శంకర్ విలాస్ సెంటర్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. రాష్ట్రానికి అన్ని విధాలా దగా చేసిన ఆంధ్రద్రోహి అమిత్ షా అని సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్ పాసన్ రామారావు అన్నారు. రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఆయనకు లేదని ప్రకటించారు. గోబ్యాక్ అమిత్ షా అంటూ నినదించారు. వామపక్ష నేతలు మాల్యాద్రి, భావన్ నారాయణ, గనిరాజు తదితరులతో కలిసి శంకర్ విలాస్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. విభజన హామీలు అమలు, పోలవరం విశాఖ ఉక్కు విషయంలో మోడీ అమిత్ షా మోసం చేశారని అజయ్ రామారావు ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని ఎవరైనా సరే ఈ దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని కూల్చేశారు. ముందుగా రాజ్యాంగ వ్యవస్థని ధ్వంసం చేసే పనిలో ఉన్నారు, అలాగే విద్యా వ్యవస్థని ధ్వంసం చేసే పనిలో ఉన్నారు. పరిశ్రమలన్నిటినీ తన అనుయాయులకు కట్టబెడతానికి, అంబానీ అదానీలకి, ఎల్ఐసి జిఐసి రైల్వేస్ తదితర ప్రభుత్వ రంగం మొత్తాన్ని కట్టబెడతా ఉన్నారు. ఒక్క క్షణం కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని వామపక్షాలు ఘంటాపదంగా చెప్తా ఉన్నాయి. రాష్ట్రాన్ని పర్యటించేటువంటి నైతిక హక్కు మీకు లేదు, అందుకనే గోబ్యాక్ అంటూ వామపక్షాలు నినదిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలకు కూడా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. రాష్ట్రానికి తీవ్రమైనటువంటి తీరని అన్యాయం చేసినటువంటి బీజేపీని మీరు సమర్థిస్తూ ఉన్నారు, ఇది మంచిది కాదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. బీజేపీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు కూడా పోరాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. గో బ్యాక్ నరేంద్ర మోడీ, గో బ్యాక్ అమిత్ షా అంటూ పోయి నినాదాలు చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతున్నాం. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుండి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎంఈఓ లక్ష్మీనారాయణ. తెనాలి ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న డిపో మేనేజర్ రాజశేఖర్. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.